మీ వల్ల పెళ్లి కూడా అయిపోయిందండి. ఎంతమంది చేశారు అమ్మగారండి? కొడితే కుర్తట్లు పడతావా అమ్మగారు? అమ్మగారు తగేడు చేస్తున్నావు నాకమ్మ నీకమ్మా. మీరు ఉండండి. అవును, కన్నకొడుకు ఆయన ఆడవట్లేదు, నువ్వేంటి రూపాయి బిల్ల మెంగిన చిన్నపిల్లలా తగేడుస్తున్నావు? ఏం చెప్పంటారండి నా బాధ. నా 10 నెలల జీతం ఈ ముసిదాల్లో దాచుకున్నాను. ఎక్కడ పెట్టింది కూడా చెప్పకూడదు వచ్చింది. వారిని నీ ఏడుపంత దాచుకునే డబ్బు పోయినందుకా? లేకపోతే నాకేందువల్ల ఏడవడానికి? 10 లక్షలు పెట్టి ఏర్పాట్లు చేసావు, మొత్తం సంక్రాగిపోయింది. పోయింది అలాగూ పోయింది, ఇంకెందుకు? పాట రెడీ చేయండి, పట్టుకుపోదాం. ఉండండి, తులసి తీర్థం పోద్దాం. అది పోయే ముందు పోతారు, పోయిన తర్వాత ఎందుకు? పోయటం ప్రధానంగా ఎప్పుడు పోస్తే ఏంటండి? పైగా బామ్మగారికి పద్మప్రియగారు అంటే ప్రాణం. ఈవిడ పోస్తే ఆవిడ ప్రాణం తిరిగి రావచ్చు. ఆవిడ ప్రాణం తిరిగి వచ్చి నా డబ్బులు తిరిగి వస్తాయి. పోయింది పోయింది అమ్మ, పోయింది తొందర పోయింది. నా జీతం కట్టింది కాబట్టి మీరు చచ్చిపోతారు, చచ్చిపోతారు. నేను ఇంతకు ముందు పోయారా? ఎప్పటిదాకా చచ్చిపోయా ఉన్నావు? నువ్వు పోయావు అనుకుని పెళ్ళోళ్ళు కూడా పెళ్లి అనుకుని పోయారు. ఆవిడ బతికినందుకు ఆనందపడక పెళ్ళాగిపోయిందని బాధపడతారేంటండి? అవునన్నా, నువ్వెంత బతిమాలినా వినిపించుకోలేదు, వాళ్ళ గురించి ఆలోచిస్తావెందుకు? అవునండి, ఆ రాజుగాడు మరీ డబ్బు మనిషిలా ఉన్నాడు. అది నిజమేలే. ఒరే సూర్యవా, రేపు పొద్దునే పెళ్లి మోహన పిలవరా, అమ్మాయి ఇంకో సంబంధం చూద్దారు. విన్నారా, ఇంకో సంబంధం చూస్తారట. రోజు ఎన్ని పెళ్ళిళ్ళు నాపుతాం, ఈ మాట చెప్పి అని. అమ్మో, వేడివేడిగా ఉన్నారా? మీరేంటి ప్రతిదానికి భయపడతారు? ఇదే రైట్ టైం, ఉండండి నేను చెప్తా. వస్తా రాజుగారు. నమస్కారం అండి. బావా నేను వెళ్తాను బావా. ఉండలు రాజుగారు. ఇంక దొరకు, మీతో విషయం మాట్లాడాలి. ఏంటి? అదే మీ అమ్మాయి సంబంధం. ఎవరు ఉన్నారా? ఉన్నారా ఏంటి, బంగారు లాంటి కుర్రోని ఎదురుగా పెట్టుకొని కాలు కడిగి నెత్తి మీద జల్లుకోవడానికి ఇంతకు మించి నల్లుడు ఎక్కడ దొరుకుతాడు మీకు? నా వర్షన్ చెప్పాను, మీ వర్షన్ చెప్తే అలా పైకెళ్ళి మాట్లాడుకో. పోతే అదవా, నువ్వెంత నీ వయసు ఎంత, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందంటే కూతురు అంటే చెప్పు. మీ అమ్మాయిని నా కోసం అడిగాను అనుకుని కుట్టారా? ఎందు కాదు, మీరు గట్టిగా అడిగితే నాకు కాదు మా గురువు గారు కానీ ప్లేట్ పెరాయించిన పెరాస్తాడు. రాజుగారు పెద్ద మనిషి కాబట్టి నా మొహం చూసి నరకుండా వదిలేశారు. పద వస్తామండి. వెళ్ళాలండి. ఇన్నేళ్ళ నుంచి ఇంట్లో ఉంటున్నాను, అమ్మాయి కానీ చేసుకోవాలని ఆలోచన నాకే రాలేదు. ఈ ఎదవ గట్టొచ్చిందండి. ఎరా తిట్టుకుంటున్నావా? కాండ్రి చుమ్ముద్దాం అనుకుంటే తా చెట్ల హెడ్ పెరిగిపోయావు, నా మీద పడుద్దని ఊరుకున్నా. ఎదుగుదల చూసి నీకు ఎదవద్దు, చాలా మూసుకుని పద. ఒరే అప్పారావు, ఓసారి సమరసింహారెడ్డిని చూడరా. ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు చూశాను. సినిమా కాదు మా పుంజుని. ఏంటి, బర్డ్ ఫ్లూ వచ్చిన పెట్టతో కాళ్ళు ఏమైనా జరిందా? ఏమో మరి, 2 రోజులుగా బాదం పిస్తా తినట్లేదు, బ్రాందీ విస్కిల్ తాగట్లేదు, బాగా డల్గా ఉంటుంది. సర్లే, 4 రోజులు అబ్జర్వేషన్లో పెడతాను, అక్కడ కట్టేసి వెళ్ళు. అలాగే. ఏంట్రా అంత కట్టకట్టులు వచ్చారు? పార్టీ గురించి. పార్టీయా? టీడీపీ పిఆర్పీనా? ఆ పార్టీ కాదు, మందు పార్టీ. అదెవరు పెట్టారు? రాజకీయ పార్టీల గురించి కాదు, నువ్వు ఇవ్వాల్సిన పార్టీ గురించి. నేనా? నేను పార్టీ ఎందుకు ఇవ్వాలి? అదేట్రా, లాటరీ వచ్చిందా, స్కూల్ కట్టిస్తున్నావా, నువ్వు చెప్పినట్ట పెళ్లి ఆపామా? ఫోన్లే ఇవ్వరా, పైగా ఏరబాబు బాబ్జీ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నారు, ఈ రాత్రికి సరదాగా ఎంజాయ్ చేద్దాం. అవునరా, మళ్ళీ మేము ఎప్పుడు వస్తామేమో. సర్లే, రాత్రికి రండి, అన్ని రెడీ చేసి ఉంచుతా. దుబాయ్ వెళ్ళడానికి అన్ని రెడీ చేసుకోవాలి. రై, ఇది బొక్క మనకు, ఇది తీసుకుని సాయంత్రం పార్టీకి రెడీ చేయి, నేను స్కూల్ వరకు వెళ్ళి వస్తాను. ఈ తొక్కలో 200కి మందేం వస్తుంది, తిండే వండి పెట్టాలి. అరేంజ్మెంట్స్ అదరగొట్టేవరా, ఫారెన్ సరుకు ఎక్కడిది? శేషాలే ఫారెన్ మందు మనూరిదే, పక్క నాటు. నాటు సరుకు నాటు కూడా పందం కోడి. పందు కూడా ఎక్కడదరా? ఆ తాతాజీ గారిది. దాన్ని కోసేసావా? పరిచయమంటారు, మీరు ఇచ్చిన డబ్బులు మందుకే సరిపోలేదు, సోడలు కూడా రోడ్కొచ్చాను. దాన్ని సొంత కొడుకులా చూసుకుంటున్నాడరా? కొవ్వెక్కిపోయి కోతు కూడా కోయిలాపోతుంది, రేపు ఎలా గూడిపోతుంది, అప్పుడు మాత్రం అవతలడు కోసుకొని తిరిగిడేటి. సర్లే, ఈ విషయం అటు తెలియకుండా మేనచ్చు. అబ్బా కోడ ఎదిరిందిరా, దీన్నెవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. నేరేటాడు అయ్యి ఉంటాడు, నువ్వు అలాగే పెంచుతున్నావు కదా. పెంపకం అంటే గుర్తొచ్చిందిరా, మా సమరసింహం ఎక్కడా? తింటున్నావుగా? అదే తినేటప్పుడు ఎందుకని లోపల ఇంటెన్సివ్ కేర్ లో పెట్టాను. ఏం ప్రమాదం లేదు కదా మా బాబుకి? ఏమీ లేదు,
ఉంటే గింటే రేపు సంక్రాంతి పోటీల్లో అపోజిషన్ పుంజికే ఉంటుంది. అదేంటి ఏడుస్తున్నావు? చికెన్ లో కారం ఎక్కువైందా? మామ కారం ఎక్కువైందిరా, కొడుకు ఎదుగుదలని ఎదుటోడు పోగిండప్పుడే కదరా తండ్రికి ఆనందం. ఆడు పందెంలో తొడగొట్టాలని, ఆ సౌండ్ ఇసవులతో వినాలని ఈ తండ్రి గుండె ఆరాటు పడిపోతుందిరా. నువ్వు తినేది నీ కొడుకు ముక్కని తెలిస్తే గుండె ఆగిపోద్ది. ఏంటంటున్నాడు? అబ్బే ఏమీ లేదు, గుండె మొక్క కావాలి మేము వడ్డించండి అంటున్నాడు. నేనంటే ఎంత అభిమానం రా మీకు. ఏడు పాప మందాగా. రే 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 రే, రెండు మూతలు మా బాబు కట్టి వస్తాను రా. ఈ బ్రాండ్ అంటే పడి చచ్చిపోతాడు రా. అందుకే పోయాడు, నిద్రపోయాడు. ఇప్పటి వరకు కాంతారు కత్తి ఫైటింగ్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. మళ్ళీ రేపు పొద్దున్న లేచి రామ్దేవ్ బాబా యోగా చేయాలి కదా. మరీ గారం చేసేస్తున్నారా బొక్కలే? అవునరా, మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్తున్నారు? రేపే. ఏర్పాట్లన్నీ సరిగ్గా చేసుకున్నారా? ఆ దుబాయ్ సినీ కూడా అన్ని రెడీ చేసి పెడతానన్నాడు. మేము దుబాయ్ వెళ్ళిపోయి హ్యాపీగా ఏసీ అయిందంటే మీ దుబాయ్ గోల మొదలైందా? లెగడే టైం అయింది. వీరికి వెంకాయ మెసేజ్ ఇచ్చి ఉంటుంది. వెంకాయ కాదు సోరమ్మ, మిల్లిట్ కాదు, అటు పేరు చెప్పేసరి దారి మర్చిపోయా. ఎవరయ్యా మీరు, ఎక్కడేం చేస్తున్నారు? ఆ మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా చక్క ముగ్గురం కలిసి దుబాయ్ వెళ్తున్నాం. నువ్వేడికి వెళ్తున్నావు? లండన్ వెళ్తున్నా. ఈడవడరా, లండన్ కి లగేజ్ లేకుండా సెం పట్టుకుని వెళ్తున్నాడు. వాడి గురించి మనకెందుకు కానీ, మన దుబాయ్ సీని గారు రా. దుబాయ్ సీని గారు సార్, మీ గురించే మాట్లాడుకుంటాం సార్. ఇక్కడ నుంచి ప్రతి రోజు నా గురించే మాట్లాడుకుంటాం సార్. ఒక అరగంట ఇక్కడ వెయిట్ చేయండి, నేను వెళ్ళి టీసీని మ్యాచ్ చేసి బర్త్ కన్ఫర్మ్ తీసుకొస్తాను. విమానంలో కూడా టీసీలు ఉంటారా సార్? మరి ఆయనకి చిల్లర ఇవ్వాలి, నా దగ్గర లేదు. మీ దగ్గర ఏంటో ఇక్కడ వెయిట్ చేయండి. మేడం గారికి మన పేర్లు కూడా తెలిసిపోయి సార్ చెప్పుంటారేమో. ఆ స్టోన్ ఉంటే తెలియట్లే కామేశ్వరరావు ఉందిరా. ఇటు కామేశ్వరరా గెటప్ మార్చేసింది, అది సీని గారి చేతిలో పడింది కదా. ఏమయ్యా, వారం రోజులు బట్టి చూస్తున్నాను, ఎక్కడే ఉంటున్నారు? అసలు ఎవరు మీరు? దుబాయ్ వెళ్ళడానికి వెయిటింగ్ అండి. మా సీని గారు టీసీతో మాట్లాడి టికెట్లు తేయడానికి వెళ్ళారు. మీకేమైనా పిచ్చా? ఇక్కడ నుంచి దుబాయ్ ఎలా వెళ్తారు? ఇదేమన్నా శంషాబాద్ విమానాశ్రయమా? అంటే ఇక్కడ నుంచి దుబాయ్ విమానాలు ఉండవా అండి? హైదరాబాదు వైజాగ్ వెళ్తాయంతే. మరి మీరు రోజు లండన్ ఎలా వెళ్ళొస్తున్నారు? వారిని సేతిలో నా శంభు. లండన్ అంటే మరి మా సీని గారు మధురపు నుంచి డైరెక్ట్ దుబాయ్ వచ్చి డబ్బులు తీసుకున్నారు. ఎంత ఇచ్చారు? 2 లక్షలు. అయితే ఆడెవడ మిమ్మల్ని పొంతలు పెట్టి బ్యాండ్ ఇస్తాడు. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారండి? తూరు పెట్టు ఇటండి, ఆడు తిరిగి దాన పెట్టండి. అందుకే కదండి నా బతుకు మీ కాడ తరబడేసాడు. ఏడ్చావులే పాప, చెట్టు అందుకు చెప్ప పెట్టకుండా పోయాడు. నేను బాధపడుతుంటాను. ఎవరండి? పెండప్పారో పాప పోయాడు, పేపర్లో ఫుడ్ వేసాడు. అందరికి మందులు ఇచ్చేవాడు, ఆడికేం జబ్బు చేసిందో. చెప్పింది ఆశలో సగం వాటర్ రాయించుకునేదాకా మా నాన్నకి చెప్పింది ట్యూషన్. కళా పోషకులు ఇంతకి పేపర్లో మ్యాటర్ ఏంటమ్మా? అప్పారావు స్కూల్ కట్టించి కలెక్టర్ గారితో ఓపెనింగ్ చేయించారు కదా, ఆ విషయం రాసి ఫోటో వేశారు. మరి మంద వేయలేదేటి? మీరేం ఓడపొడిచారని కలెక్టర్ గారు దండేశావా? ఆయన పక్కన కూకున్నావా? ఆయన భోజనానికి పిలిచావా? ఏంటే కూకుంటే నుంచుంటే ఏరండి ఫోటోలు, 10 మందికి ఉపయోగపడే పని చేస్తే చేస్తారు. అదే నిజమేలే, ఏదైతేలే ఆడు గొప్ప పని చేశాడు, ఆడు నాకు బాగా నచ్చాడు రా. అబ్బారావు నువ్వు మా బాబు కూడా పచ్చ పచ్చగా నచ్చేసావు.